ఇక వివరాలకు వెళ్తే ఇచ్చిన ప్రతి హామీ పక్కాగా అమలు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉండి ఎన్ని హామీలు అమలు చేసిందని ప్రశ్నించారు. తిమ్మాపూర్ మండలం నుసలాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పొన్నం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలందరికీ ఉచిత బస్సు సదుపాయం కల్పించి చరిత్రను సృష్టించిందన్నారు. 3 నెలల్లోపే ఇచ్చిన హామీలో 5 హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు 500 రూపాయల బోనస్ను బరాబర్ ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముందే అక్షింతర్ పంపించిన ఘనత బీజేపీకి దక్కుతుందని, కేసీఆర్ కు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్న బీఆర్ఎస్ అవకాశం ఇస్తే నీ కూతురుతో లిక్కర్ స్కామ్ చేయించడానిక లేదా నీ కొడుకుతో ఫోన్ల ట్యాపింగ్ చేయించడానిక అంటూ నిలదీశారు. లేదా డ్యామ్ల పేరుతో అక్రమ వసూలు చేసి స్విస్ బ్యాంకుల్లో దాచుకునేందుక ఎందుకు ఇంకో అవకాశం కల్పించాలని ప్రశ్నించారు. ఒకసారి రాజేంద్రరావుకు అవకాశం కల్పించి హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పోలీసులతో దౌర్జన్యం చేసే పరిస్థితి గురించి మాకంత ఈ యొక్క పాలన అని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. మీరు అధికారం ఇచ్చిన తర్వాత అసెంబ్లీ చేయడం మీ అందరు ఆశీర్వచనంతో నేను కూడా హుస్నాబాద్ ఎమ్మెల్యే గెలిచి మంత్రి నేనా ఈ జిల్లా నుంచి మీ ఆశీర్వచనంతో గతంలో పార్లమెంట్ మెంబర్ పనిచేసిన అసెంబ్లీ చేయడాక మరి కార్యక్రమాలు చెప్పినాం చేయాలని గల్లా తీసి చూస్తే తెలంగాణ గల్లల పైసలు లేవు. కొత్త గోడలు ఇంటికి వచ్చినాక అత్త మొత్తం ఖాళీ చేసి పెడితే కొత్త గోడలు రాగానే బిర్యానీ అన్నమాట ఎక్కడికే ఉండాలి. ముందుకు వచ్చిన రాజేంద్రరావు గారు ఒక యువకుడిగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ ముందు నిలిచొని చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీ కోటేయమని అడుగుతా ఉన్నాం. దయచేసి 13వ తారీఖు నాడు ఏ సత్యనారాయణ గారికి అయితే అత్యంత మెజార్టీతో గెలిపించారో తిమ్మాపూర్ మండల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రాజేంద్రరావు కూడా అంతకంటే 2 లెక్కేసి మా కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాల్లో పనిచేసి 4 నెలల్లో పనిచేసి ఇంకా భవిష్యత్తు 4 నెలల్లో పని చేయడానికి ఒక నైతిక ధైర్యాన్ని ఇవ్వమని మీ అందరూ హృదయపూర్వకంగా కోరుతూ